ಅವಿಜ್ಞಾತೇ ಪರೇ ತತ್ವೇ ಶಾಸ್ತ್ರಾದೀತಿಸ್ತು ನಿಷ್ಫಲ. ವಿಜ್ಞಾತೇಪಿ ಪರೇ ತತ್ವೇ ಶಾಸ್ತ್ರಾದೀತಿಸ್ತು ನಿಷ್ಫಲ ಅನ್ನಾಡು ಆದಿಶಂಕರಾಚಾರ್ಯುಲ ವಾರು. ಶಾಸ್ತ್ರಾಲು ದೈವ ಸಾಕ್ಷಾತ್ಕಾರಮು, ಶಾಸ್ತ್ರ ಅಧ್ಯಯನವು, ಜೀವನ್ಮುಕ್ತಿನಿ ಪೊಂದಡಮು అన్నటువంటి ఈ సంబంధములో శాస్త్రాల యొక్క పాత్ర ఏమిటి, ప్రభావం ఏమిటి అన్నది అద్భుతంగా చెప్పడం జరిగింది. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటిది అని అంటే దివ్య ఆచరణ. అది నైతిక విలువ కావచ్చు, ఒక రహస్యము కావచ్చు, ఒక మర్మము కావచ్చు, ఒక దివ్య దర్శనము కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏమిటిది స్పిరిచువాలిటీ అని అంటే ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ట్రూత్, సత్యం యొక్క అనుభవము నీకు కలగాలి. ఆ స్వీయానుభూతి లేనంత వరకు నీవు ఏమి చదివినా ఏమి చేసినా అవన్నీ నిష్ప్రయోజనము అంటున్నారు ఆదిశంకరాచార్యుల వారు. కాబట్టి ఆచార్యులు ఏం చెబుతూ ఉన్నాడు, నాయన నీవు ఊరికే శాస్త్రాలను చదవడము కాదు, ఆ శాస్త్రాలలో ఏమి చెప్పబడిందో, ఏమి సాధించమని ఆదేశించబడిందో దాన్ని నీవు సాధించాలి. అవిజ్ఞాతే పరేతత్వే, పరమాత్మ యొక్క తత్వం అంటే ఏమిటిది అని తెలియని వాడికి శాస్త్రాధీతిస్తూ నిష్ఫల, శాస్త్ర అధ్యయనము వాడికి శుద్ధ దండగ. చూడండి ఎలా చెబుతూ ఉన్నాడు, పరమాత్మ యొక్క సాక్షాత్కారం పొందని వానికి శాస్త్రాలు చదవడము నిష్ఫలము. విజ్ఞాతేపి పరేతత్వే, ఒకవేళ ఒక వ్యక్తి దైవ సాక్షాత్కారం పొందాడు, దెన్ వాట్ ఇస్ ఎఫెక్ట్ ఆఫ్ ద శాస్త్ర వేద డిఫరెంట్ స్పిరిచువల్ బుక్స్ అన్నప్పుడు ఆచార్యులు చెబుతూ ఉన్నారు, విజ్ఞాతేపి పరేతత్వే శాస్త్రాధీతిస్తూ నిష్ఫల, అప్పుడు కూడా శాస్త్రాలు వ్యర్థమే. అంటే ఏమిటి దీని యొక్క అర్థము, నీవు సాధించవలసింది శాస్త్రాలను అధ్యయనం చేసి శాస్త్ర పాఠాలను ఇతరులకు చెప్పడము కాదు, నీ యొక్క మేధస్సులో నిక్షిప్తం చేసుకోవడం కాదు, నేను పండితుడను మహాజ్ఞానిని అని నీవు భావనకు లోను కావడం కాదు. మరి ఏం చేయాలి అని అంటే ఆ పరతత్వము నీవు దర్శించాలి. తెలుసుకోవడం వేరు, అనుభవించడం వేరు. కామశాస్త్రాన్ని చదివినంత మాత్రాన కామం అంటే ఎవ్వడికి అర్థం తెలియదు. ఏం చేయాలి, వాడు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే కామశాస్త్రం అంటే ఏమిటో బాగా తెలుస్తుంది. అదేవిధంగా యోగ శాస్త్రం ఎవరికి అర్థమవుతుంది, దైవ సాక్షాత్కారం పొందిన వానికే యోగ శాస్త్రం కానీ వేదాంత శాస్త్రం కానీ పరబ్రహ్మ శాస్త్రాలు కానీ చక్కగా అర్థమవుతాయి. బికాస్ వాట్ ఎవర్ యు ఆర్ ఎంజాయింగ్ యు షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. నువ్వు ఏం మాట్లాడతావో ఏమి చెబుతావో అవన్నీ కూడా ఎలా ఉండాలి అంటే అనుభవంతో ఉండాలి. ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ యువర్ జ్ఞాన ఇస్ వేస్ట్. నీకు అనుభవం లేకపోతే నీ జ్ఞానము శుద్ధ దండగ. కాశీ గురించి, హిమాలయ పర్వతాల గురించి నువ్వు బాగా చదువుకున్నావు, ఏమొచ్చింది నీకు, హిమాలయ పర్వతాలు ఈ విధంగా ఉంటాయి, చల్లగా ఉంటాయి, ఆహ్లాదంగా ఉంటాయి అని చదువుకున్నంత మాత్రాన, పదే పదే నువ్వు బట్టి పట్టినంత మాత్రాన ఆ యొక్క సౌందర్యాన్ని, ఆ యొక్క మధురిమను నువ్వు అనుభవించినట్లా
కాదు. అదేవిధంగా కేవలం నీవు బ్రహ్మం బ్రహ్మం అంటే లాభం లేదు, శాస్త్రం శాస్త్రం అంటే లాభం లేదు, ఏం చేయాలి? దివ్యానుభూతిని పొందు. ఎందుకు పొందలేకపోతూ ఉన్నావు? ఏమిటి నీ అసమర్థత? ఏమిటి నీ అయోగ్యత? వీటి మీద నీ దృష్టిని పెట్టు, దీనికోసం నువ్వు కృషి చేయి. అప్పుడు మానవుడు మహనీయుడు అవుతాడు, లేకపోతే అతడు ఎప్పుడు కూడా మహనీయుడు కాలేడు. ఆచరణ అన్నది ఇంపార్టెంట్. అందుకే బాబా ఏమన్నారు, నేను పుస్తక జ్ఞానాన్ని అంగీకరించను, చేయదగిన అనుష్ఠానం చెయ్యాలి, గురువుకు పంచ ప్రాణాలను సమర్పించాలి అన్నాడు. మరి గురువుకు పంచ ప్రాణాలు సమర్పించడం అంటే ఏమిటిది? ఇప్పుడు మీరు ధ్యానం చేయబోతూ ఉన్నారు, మీ ప్రాణాలను ఎవరికి సమర్పించబోతూ ఉన్నారు? గురువు అంటే ఎవరు? నీలో ఉన్నటువంటి పరమాత్మయే గురువు. ఆయనే ఆది గురువు, అనాది గురువు, తొలి గురువు, దేవదేవ గురువు. మరి నీ యొక్క పంచప్రాణాలను సమర్పించడం అంటే ఏమిటిది? షుడ్ క్రాస్ యువర్ మైండ్, షుడ్ క్రాస్ యువర్ ఇంటలెక్ట్, షుడ్ క్రాస్ మాయా, షుడ్ క్రాస్ గుణ. నీవు మాయను మనసును గుణాలను ఇవన్నీ దాటాలి, అప్పుడు ఏమవుతావు? నీవే సాక్షాత్తు పరమాత్మవవుతావు. చూడండి, కావ్యకంఠ మహాగణపతి అన్నటువంటి ఒక మహాపండితుడు ఉన్నాడు. ఇతడు సకల శాస్త్ర కోవిదుడు. ఇతనికి తెలియని శాస్త్రము లేదు, ఇతనికి తెలియని వేదము లేదు. ఏ వేదమైనా, ఏ ఉపవేదమైనా, వేదాంగాలైనా, షడ్ దర్శనాలైనా, ఎలాంటి స్మృతులైనా, ఇతిహాసాలైనా, పురాణాలైనా, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించాడు. మరి రమణ మహర్షి ఒక కొండ గుహల్లో కూర్చొని మౌనంగా ధ్యానములో ఉన్నాడు. వీళ్ళిద్దరిలోన ఎవరు సుజ్ఞాని, ఎవరు గొప్ప జ్ఞాని అని అంటే, ఏ శాస్త్రము తెలియని, సంస్కృతము తెలియని రమణ మహర్షి గొప్పవాడు. ఏ విధంగా గొప్పవాడు అని మనం చూసినప్పుడు, కావ్యకంఠ మహాగణపతి మహర్షి గురించి వింటాడు. మహర్షి దగ్గరకు వచ్చి ధ్యానం చేస్తాడు. మనసు అంతర్ముఖం కాదు. తాను వేదాలలో, ఉపనిషత్తులలో ఏ దైవాన్ని గురించి, ఏ దైవం యొక్క లక్షణాలను గురించి, ఏ దైవం యొక్క గుణాలను గురించి శ్రవణం చేశాడో, విచారణ చేశాడో, విశ్లేషణ చేశాడో, ఏం అర్థం కాలేదు. విసిగిపోయాడు. ఇక నాకు ధ్యానం కుదరదు, ఈ మనసు నిలబడదు, నా శాస్త్ర జ్ఞానమంతా దండగా, నా వేద జ్ఞానమంతా శుద్ధ దండగా అని చెప్పేసి నైరాశ్యానికి గురైనాడు. అప్పుడు రమణ మహర్షి పాదాలను ఆశ్రయించాడు. మహితాత్మ, ఇన్ని రోజులు నేను గొప్ప జ్ఞానినని, సర్వము నాకు తెలిసిపోయిందని విర్రవీగాను, కానీ మీ యొక్క తపస్సు ముందు, మీ యొక్క ధ్యాన నిష్ట ముందు, మీ యొక్క దేహ విస్మృతి దివ్య స్థితి యందు నాకు లవలేశం కూడా అనుభవం లేదు. కాబట్టి నాకు ఆ దివ్యానుభూతిని ప్రసాదించండి అని వేడుకున్నాడు. అప్పుడేం జరిగింది? రమణ మహర్షి ఒకటే ప్రశ్న వేశాడు. నీవు వేదాలను విచారణ చేశావు, శాస్త్రాలను విచారణ చేశావు, ఉపనిషత్తులను విచారణ చేశావు, స్మృతులను విచారణ చేశావు, వ్యాకరణాన్ని విచారణ చేశావు, ఛందస్సులను విచారణ చేశావు, అన్ని విచారణ చేశావు, ఒకటి మర్చిపోయినావే అన్నాడు. ఏమిటది? ఈ శాస్త్రాలన్నింటినీ విచారణ చేస్తున్నది ఎవరు అన్నాడు. చూశారు ఎక్కడ కొట్టాడో? కొడితే పులినే కొట్టాలి అన్నారు పెద్దలు. దీన్నే పులిని కొట్టడం అంటారు. పుట్టను కొట్టడం కాదు, పుట్టలోని పామును కొట్టాలి. ఇది సిద్ధగురువుల యొక్క సాంప్రదాయం, ఆంతర్యం, సందేశం. పుట్టను పట్టుకుంటే ఏమొస్తుంది? మట్టి వస్తుంది అంతే. చంపవలసింది
పట్టవలసింది ఇదిగో పామును. అప్పుడు కావ్యకంఠ మహాగణపతి, ఓహో, అయితే నేను ఇన్ని రోజులు విచారణ చేసింది ఏమిటో నేను తెలుసుకోలేకపోయాని, నిజమే కదా. అసలుకి ఇన్ని శాస్త్రాలు నేను విచారణ చేశాను, ఈ విచారణ చేసింది ఎవరు? హూ డిడ్ ఎంక్వైరీ అబౌట్ ద బ్రహ్మం ఇన్ డిఫరెంట్ బుక్స్? అప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు. ఎవరో విచారణ చేశారు, హూ ఇస్ దట్ గాయ్? హీఈస్ అ థీఫ్, యు హ్యావ్ టు ఫైండ్ అవుట్ హిమ్, యు హ్యావ్ టు అరెస్ట్ హిమ్, యు హ్యావ్ టు కీప్ ఇన్ ద సమాధి. వాడిని తీసుకెళ్ళి సమాధిలో పెట్టాలి, వాడిని బంధించాలి అని అప్పుడు ధ్యానంలో కూర్చున్నాడు. మరి అప్పుడైనా ధ్యానం చేయగలిగాడా? చూసారా, శాస్త్ర జ్ఞానం వేరు, వేద జ్ఞానం వేరు, స్వీయానుభూతి వేరు, శుద్ధ మనస్సు వేరు, సిద్ధగురువుల అనుగ్రహం వేరు. ఇది లోకానికి అర్థం కానంత వరకు వాడు తిరుగుతూనే ఉంటాడు పిచ్చివాడిలాగా. అప్పుడు మహర్షి శక్తిపాతం చేశాడు కావ్యకంఠ మహాగణపతికి. కొన్ని క్షణాల్లోనే సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఏ బ్రహ్మమును కొన్ని సంవత్సరాలు విచారణ చేశాడో ఆ బ్రహ్మాన్ని స్వీయానుభూతితో గ్రహించాడు. అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అన్నటువంటి ఉపనిషత్ మహా వాక్యాలకు నిజమైనటువంటి అర్థాన్ని గ్రహించాడు. కాబట్టి ఈరోజు క్లాసులో మీరు ఏం తెలుసుకున్నారు అని అంటే, రవ్వంత శాస్త్రజ్ఞానము కొండంత సాధన ఉండాలి. శాస్త్రం కొద్దిగా ఉండాలి, సాధన ఎక్కువగా ఉండాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసిన, నువ్వు గొప్ప సుజ్ఞాని అవుతావు.